హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ మటన్ ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మామూలుగానే మటన్ కర్రీ ఎలా చేసినా సరే టేస్ట్ బాగుంటుంది అలాంటి మటన్ లో ములక్కాయ కాంబినేషన్ వేసి వండితే ఆ కర్రీ మరింత బాగుంటుంది ఈ మటన్ ములక్కాయ కర్రీ ఆంధ్రాలో చాలా స్పెషల్ డిష్ అని చెప్పాలి అలాంటి ఈ కర్రీని చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ లో వాష్ చేసిన 1/2 kg బోన్లెస్ మటన్ ని తీసుకుంటున్నాను అందులోనే ఇలా సెపరేట్ గా బోన్స్ ని కొన్ని యాడ్ చేసుకున్నానండి ఈ కర్రీలోకి ఇలా నల్లి బోన్స్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ salt 1 స్పూన్ కారం 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ స్పైసీ క్రంచ్ స్పెషల్ హోమ్ మేడ్ గరం మసాలా 1/2 స్పూన్ జీరా పౌడర్ 1/2 స్పూన్ ధనియా పౌడర్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ పీసెస్ కి ఈ స్పైసెస్ అన్ని బాగా పట్టేలా కలుపుకొని కనీసం ఒక అరగంట అయినా సరే మారినేట్ చేయాలి ఇలా ముందే మారినేట్ చేయడం వల్ల పీసెస్ లోకి మసాలా బాగా వెళ్లి పీసెస్ జ్యూసీగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసిన ములక్కాయ పీసెస్ వేసి ఆయిల్ లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ములక్కాయని వేశానండి ఇలా ములక్కాయ ముందే ఆయిల్ లో వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీలో వేసినప్పుడు పచ్చి వాసన అన్నది రాదు ఒకవేళ ఇలా ఫ్రై చేయకుండా మనం డైరెక్ట్ గా కర్రీలో ములక్కాయని వేస్తే పచ్చి వాసన వస్తుందండి ఆ టేస్ట్ కర్రీకి అస్సలు బాగోదు ములక్కాయ పీసెస్ ఇలా ఆయిల్ లో ఫ్రై చేశాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో ఫైన్ చాప్ చేసిన 3 ఆనియన్ 4 పచ్చిమిర్చి వేసి ఒకసారి ఆయిల్ లో కలిపి 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ salt వేసి కలుపుకొని మూత పెట్టి దోరగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలిపి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం వేసి కొద్దిగా ఆయిల్ లో ఫ్రై అవనివ్వాలి కారం ముందే వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీలో పచ్చి వాసన అన్నది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం మారినేట్ చేసి పక్కన పెట్టిన మటన్ పీసెస్ ని యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ లో కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా చేయడం వల్ల మటన్ పీసెస్ లో ఉన్న నీచు నీరు మొత్తం బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకుని ఇలా ఆయిల్ బయటికి స్క్వీజ్ అయ్యాక 1 లీటర్ వరకు వాటర్ పోసి ఒక్కసారి కలుపుకుని కొద్దిగా బాయిల్ వచ్చాక మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక అరగంట సేపు కుక్ చేయాలి నేను తీసుకున్న మటన్ చాలా లేతగా ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్ గా పాన్ లో వేసి కుక్ చేస్తున్నాను కుక్కర్ లో వేసి కుక్ చేస్తే మటన్ పీసెస్ ఓవర్ గా కుక్ అయ్యి పేస్ట్ లా అవుతాయని మీరు తీసుకున్న మటన్ లేతగా లేకపోతే కుక్కర్ లో మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఒక 5 నిమిషాలు సిమ్ లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ నేను మూత పెట్టి చాలా సేపు అయ్యిందండి ఒక్కసారి మూత తీసి పీసెస్ కుక్ అయ్యాయో లేదో చూద్దాం పీసెస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయ్యాయండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన ములక్కాయ పీసెస్ ని కూడా వేసి ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అప్పుడే ములక్కాయ ఫ్లేవర్ గ్రేవీకి బాగా పడుతుంది అలా అని ములక్కాయని ఓవర్ కుక్ అవనివ్వకూడదండి కొద్దిగా స్మూత్ అయితే సరిపోతుంది ఈ కర్రీలో ములక్కాయ ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అయ్యి మనం తినేటప్పుడు మంచి టేస్ట్ ని ఇస్తుంది అలానే మటన్ పీసెస్ కి కూడా ములక్కాయ ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు మూత తీసి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మన ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఆంధ్ర స్పెషల్ మటన్ ములక్కాయ కర్రీ రెడీ ఈ మటన్ ములక్కాయ కర్రీ వేడి వేడి వైట్ రైస్ లోకైతే టేస్ట్ అమోఘంగా ఉంటుందండి తిన్నాక మీరే చెప్తారు కదా వావ్ ఇట్స్ సో యమ్మీ అని అంత బాగుంటుంది మా ఇంట్లో ఈ మటన్ ములక్కాయ కర్రీ అంటే అందరికి చాలా ఇష్టమండి ఇది చేసిన వెంటనే కన్నా కొద్దిసేపటి తర్వాత తింటే ఇంకా బాగుంటుంది ఇంకెందుకు లేటు నచ్చింది కదా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్